హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీసోన్ త్రీ సిక్స్టీ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ స్పెషల్ అప్డేట్ వీడియో చూసే కన్నా ముందు లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ముందైతే మీకు అపాలజీ చెప్పాలి ఎందుకంటే గత రెండు మూడు రోజులుగా టెక్నికల్ ఇష్యూ వల్ల నేను వీడియోని అప్లోడ్ చేయలేకపోయాను అంటే వీడియోస్ చేస్తున్నాను కానీ అప్లోడ్ చేసేటప్పుడు ఎర్రర్ అని వస్తుంది అందుకని నేను చేయలేకపోయాను ఇప్పుడైతే ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి నేను వీడియోని చేస్తున్నాను సో నిన్నైతే కాజల్ వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ డాటర్ అయితే వచ్చారు హౌస్లోకి చాలా ఎమోషనల్గా అనిపించింది అండ్ ఈరోజు మానసు వాళ్ళ అమ్మను సిరి వాళ్ళ అమ్మ అయితే హౌస్లోకి రావటం జరిగింది ఇంకా మానసు వాళ్ళ అమ్మ అయితే కెవ్వు కేక అందరినీ బల్లి నవ్వించారు మనల్ని కూడా అంతే చాలా 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 బాగా అనిపించింది షన్ను దగ్గరకు వచ్చి ఏ ఇంట్రా ఇది అనటం స శ్రీరామచంద్ర ఆంటీ రెండు రోజులు ఉండిపోండి ఆంటీ అంటే నన్ను ఆంటీ అని పిలుస్తున్నావు అని చెప్పటం కాజల్ వచ్చేసి టీ ఆంటీ అంటే నీకు వంటరాదుగా అని చెప్పటం ఎల్లో 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 మేమిద్దరం సెట్ బాగా కుదిరింది మాకని శ్రీరామ్ అనటం చాలా 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 బాగా అనిపించింది మొత్తం నవ్వులే నవ్వులు అన్ని రోజులు అదే మొహాలు చూసి చూసి మనకు కూడా కొంచెం మొనటిని వచ్చేసింది కదా సేమ్ అయ్యే అదే సేమ్ ఈరోజు వాళ్ళ అమ్మ రావటం వల్ల చాలా బాగా అనిపించింది ఇంకా సెంటర్లో పెట్టుకొని అందరు చుట్టూత తిరుగుతూ చాలా బాగుండింది ఇలా అయితే అంటే ఇంత ఎంజాయ్ చేయటం అంటే సీజన్ త్రీలో వరుణ్ సందేశ్ వాళ్ళ బామ్మగారు వచ్చినప్పుడు కూడా ఇలాగే చాలా బాగా అనిపించింది ఆవిడ అయితే ఏకంగా బిగ్ బాస్ గారు మీరు మా ఇంటికి రావాలి కనీసం మీ ఫోటో అయినా ఇవ్వండి బిగ్ బాస్ అని అంటే ఆమె అడగటం చాలా ఇన్నోసెంట్గా చాలా మంచిగా అనిపించింది ఈరోజు మాత్రం సూపర్గా ఉండింది ప్రోమో చూద్దాం షో ఇంకా ఎలా ఉండబోతోందో ఇంకెంత నవ్వుతామో అనింది అండ్ సిరి వాళ్ళ అమ్మగారు వచ్చారు ఆమె ఆమె వచ్చినప్పుడు చాలా పెయిన్తో వచ్చిందని నాకు అనిపించింది రావటం రావటమే సిరిని హక్ చేసుకుంది చేసుకొని చాలా బాగా ఆడుతున్నావు కానీ షణ్ముఖ్ని హక్ చేసుకుంటున్నావు నాకు నచ్చట్లేదు అని చెప్పింది నిజమే అలా ఏ అమ్మాయి చేసినా ఏ తల్లికి కూడా ఇష్టం ఉండదు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే ఆమె ఆల్రెడీ వేరే వ్యక్తితో రిలేషన్లో ఉండింది అదొక వన్ అదొక పాయింట్ అయితే ఒక మూడు నాలుగు వార్ అంటే వచ్చిన స్టార్టింగ్లోనే గత నాకు తెలిసి ఫోర్త్ ఫిఫ్త్ ఫోర్త్ థర్డ్ వీక్లో నేను అనుకుంటా మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఏమైనా చెప్పండి అని అన్నప్పుడు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది తల్లి అలా ఉంటే పిల్ల ఎలా ఉంటుంది అనేసి ఇలా మా ఊరోళ్ళు చుట్టాలు ఇలా అన్నారు నేను పద్ధతిగానే పెరిగాను పద్ధతిగానే ఉన్నాను అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది కదా అలాంటి అమ్మాయి అది మైండ్లో పెట్టుకొని ఉండుంటే బాగుండేది కొన్ని కోట్ల మంది చూస్తుంటారు ఒక అమ్మాయి అలా ఊరికే అంతసేపు హగ్గులు ఇచ్చుకుంటూ ముద్దులు ఇచ్చుకుంటూ ఇంకా ఈ మధ్యకాలం మరీ ఎక్కువైపోయింది ఇంకా హద్దే ముందులే అనుకున్నారో ఏమో అని నాకు అనిపించింది సో ఆమె వస్తు వస్తువుని హక్ చేసుకొని బాగా ఆడుతున్నాం కానీ షణ్ముఖ్ని హక్ చేసుకోవటం నాకు నచ్చతలేదు ఆ అబ్బాయి కూడా నీకు బాగా హెల్ప్ చేస్తున్నాడు కానీ ఈ హగ్గులు నాకు నచ్చట్లేదమ్మా అని చెప్పింది అంటే ఆమె ఎంత బాధపడుతూ ఉండొచ్చు కొన్ని రోజుల నుంచి అదే నాకు అనిపించింది అనమాట అప్పుడు షణ్ణు కూడా ఒక రిగ్రెట్గా ఫీల్ అయినట్టు నాకు అనిపించింది బా నేను అలా చేసి ఉండకూడదు ఎంత నెగటివిటీ ఉండిందో జనాలలో అనింది ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వస్తుంది షన్నుకి కానీ సిరికి కానీ అండ్ లాస్ట్ వీక్ సిరి నన్ను షన్నుని పిలిచి సీక్రెట్ రూమ్లో అడిగారు కదా మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు అన్నప్పుడు సిరి ఏం చెప్పింది తప్పని తెలిసినా నేను చేస్తున్నాను ఇలాగా నేను ఇష్టంతోనే చేస్తున్నాను అని ఆమె చెప్పటం కానీ ఇక పైన బాగుంటాను ఇలా కాదు నాకు నేను బయట రిలేషన్లో ఉన్నాను ఏంటని నాకు తెలుసు నా లైఫ్ అని ఆమె చెప్పటం షన్ను కూడా పైన ఇలా ఉండను నన్ను కొత్త షన్నుని చూస్తాడు చూస్తారు మీరు అని చెప్పారు కానీ ఇంకంతకన్నా ఎక్కువే అయ్యాయి కానీ అక్కడ హగ్గులు కిస్సులు ఏం తగ్గిపోలేదు ఇక హౌస్ మేట్స్ కూడా అలవాటు అయిపోయింది వాళ్ళ హగ్గులేమి ముద్దులేమి ఇవి చాలా అలవాటు నార్మల్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు నిత్యం మనం ఒక గంట చూసే వామ్ అనుకుంటాం ఇంకా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు చూస్తుంటారు కాబట్టి ఇంకా వాళ్ళకేమనిపించి ఉండాలి సో వాళ్ళకైతే అంటే నిన్న ఆ టాస్క్ ఒకటి పెట్టారు కదా ట్రైన్ టాస్క్ అప్పుడు ఇద్దరిని తీసుకొచ్చి అలా అతికించేసి ఇట్లా ఇట్లా పెట్టడం అదంతా మనం చూసాం కదా సో వాళ్ళకైతే నార్మల్ అయ్యిందని నాకు అనిపిస్తుంది అయితే సిరి వాళ్ళమ్మ అలా చెప్పటం కొంతవరకు సిరి ఓటింగ్ పైన కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే ఉండింది సో ఇప్పుడైతే ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఎవరు హై పొజిషన్లో ఉన్నారు ఎవరు లీస్ట్లో ఉన్నారైతే చెప్తాను అన్ని అన్అఫీషియల్ పోల్స్లో హైయెస్ట్ ఓటింగ్తో సన్ని ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నాడు షన్ను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు శ్రీరామచంద్ర థర్డ్ పొజిషన్లో అయితే ఉన్నాడనమాట వీళ్ళు ముగ్గురు టాప్ త్రీ కంటెస్టెంట్స్ ఇది ఫిక్స్ మిగతా రెండు పొజిషన్స్ ఉన్నాయి కదా టాప్ ఫైవ్కి రావటానికి ఈ రెండు పొజిషన్స్కి రవి కాజల్ మాన్స్ ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు అయితే ఇది సన్ని దగ్గరున్న ఇమ్యూనిటీ పైన డిపెండ్ అయి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎలాగో చెప్తా ఈ వారం పింకీ సిరి వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పని పరిస్థితి ఒకవేళ సిరిను పింకిని నించోబెట్టి బిగ్ బాస్ కానీ సన్ని దగ్గర ఇమ్యూనిటీ యూజ్ చేసి ఎవరినైనా సేవ్ చేయమంటే మాత్రం సన్ని పింకిని సేవ్ అనుకోండి సిరి ఎలిమినేట్ అవుతుంది లేదు ఈ ఈ వారం అసలు ఇమ్యూనిటీని యూజ్ చేయకపోతే మటుకు తర్వాత నామినేషన్స్లో ఉన్నప్పుడు కాజల్ని మానస్ని పెట్టే ఛాన్స్ ఉంది ఈ ఇద్దరిట్లో ఎవరిని సేవ్ చేస్తావు అని అంటే మా అంటే సన్ని డెఫినెట్గా ఇమ్యూనిటీ యూజ్ చేసి మానస్నే సేవ్ చేస్తాడు సో అప్పుడు కాజల్ ఎలిమినేట్ అవుతుంది ఇంకా టాప్ ఫైవ్కి రావటానికి మానస్ రవినే ఇద్దరు ఉన్నారనమాట సో వాళ్ళు త్రీ కన్ఫర్మ్ టాప్ ఫైవ్లో రవిను మానస్ వస్తారనమాట ఒకవేళ అప్పుడు ఈ ఈ వారం ఇమ్యూనిటీ యూజ్ చేయకుండా తర్వాతి వారంలో యూజ్ చేస్తే ఒకవేళ ఈ వారమే యూజ్ చేస్తే మటుకు రవి కాజల్ టాప్ ఫైవ్లో ఉంటారు సో ఇదన్నమాట టాప్ ఫైవ్ లిస్ట్ మీరు ఎవరుంటారు టాప్ ఫైవ్లో అని అనుకుంటా అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చాలా 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 ముఖ్యం ఎందుకంటే ఇంకా మూడు వారాలే ఉండింది షో అయిపోతుంది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయటం మర్చిపోద్దు అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది కదా అస్సలు 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 మర్చిపోద్దు క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దుబాయ్